హలో అండి, వెల్కమ్ టు భాగ్య మాధవ్ తెలుగు రుచి. ఈరోజు నేను దోశపిండితో స్నాక్స్ చేస్తున్నాను. చూడండి, దీనికి కావలసిన పదార్థాలు ఏమేమి యూజ్ చేశానో అవన్నీ చెప్తాను. భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. బెల్ టచ్ చేస్తే నా మిగతా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, మిగతా వీడియోస్ అన్నీ. ఈ దోశపిండితో మనము ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు దోశపిండి తీసుకొని, మనకు ఒక గిన్నెలో దోశపిండి తీసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక క్యారెట్, కొత్తిమీర, చూడండి ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనము ఎంత క్వాంటిటీ అవసరమైతే అంత క్వాంటిటీకి ఇది 4 మెంబర్స్ తినచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టానండి. నేను ఒకసారి చేపట్ చూపించాను కదా ఒక వీడియోలో, దాంట్లో వేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా దోశపిండి ఒక బౌల్లో తీసుకొని 1 స్పూను సాల్ట్, కొద్దిగా వంట సోడా మిక్స్ చేసి మనము ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఇందులో మిక్స్ చేసుకుందాం. చూడండి ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని, కొంచెం దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే మనకు బ్యాటర్ రెడీ అయిపోతుంది. చూడండి ఇలా ఉండాలి, మరీ గట్టిగా ఉండకుండా, మరీ లూజ్గా ఉండకుండా మీడియంలో ఉండాలి. ఇలా ఉంటే మనకు మన పొంగనాలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉండాలి మనకు బ్యాటర్. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని మనము పొంగనాలు వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనము క్యారెట్ ఇవన్నీ పిల్లలు ఇష్టపడరు కదా, ఇందులో వేసేసి తినిపిస్తే బాగా తింటారు. చూడండి ఇట్లా పొంగనాల పెనంలో ఇట్లా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేసుకుంటే చాలా సూపర్గా వస్తాయి. ఇలా అంతా వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకుంటే బాగా రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి రెడ్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తిప్పుకోవాలి, స్పూన్తో బాగా తిరుగుతాయి. చూడండి ఇలా మనం ఆయిల్ వేసుకుంటే ఇలా ఎర్రగా కాలుతాయి బాగా బ్రౌన్ కలర్లో. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, దోశపిండితో మనం ఎన్ని ఐటమ్స్ చేయొచ్చో తెలుసు కదా. అలా రోజు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, మనకు కూడా బాగా తినబుద్ధి అవుతాయి. ఈ చలికాలము వర్షాకాలము రోజు దోశ అనుకోకుండా ఇలా చేసుకుంటే సూపర్గా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ తీసి పెట్టుకొని మనము ఇంకోసారి వేసుకుందాం ఫ్రెండ్స్. అరే ఆయిల్ వేయకుండా వేస్తున్నా మర్చిపోయి, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. చూడండి ఆయిల్ వేసుకొని వేసుకుంటే మనకు బాగా దోరగా కాలుతాయి. చూసారా, ఇప్పుడు మనము దీనికి ఫుల్గా వేసుకోకుండా కొంచెం తక్కువ వేసుకుంటే అవి పొంగినప్పుడు మనకు కరెక్ట్ సైజ్ వస్తుంది. దోశపిండికి మనము బియ్యము, మినపప్పు, అటుకులు, కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసి మిక్సీ జార్లో వేసి పెట్టుకుంటాం కదా, మిషన్లకైనా తీసుకెళ్ళి పట్టించవచ్చు. నా దగ్గర మిక్సర్, సూపర్ మిక్సర్ గ్రైండర్ మిక్సీ ఉందండి, దాంట్లో చాలా బాగా వస్తుంది. ఆ మిక్సీ గురించి మీకు ఒకరోజు చూపిస్తాను ఒక వీడియోలో.
రెండు పెన్స్ ఇలా సూపర్గా కలర్ఫుల్గా వైట్ రెడ్ గ్రీను బ్రౌన్ ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయో మనకు. ఇలా అన్నీ మనకు రెండు మూడు ఆయిల్ వేసుకొని మనం ఎంతమంది ఉంటే అన్నిసార్లు మనకు సరిపోయేమైనా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుస్తుంటే మాడిపోకుండా చాలా బాగా కాలుతాయి ఫ్రెండ్స్. పైలో పెడితే మాడిపోతాయి. చూడండి ఈ డెకరేషన్ చేసి బౌల్లోకి తీసుకున్నాను. ఇది టమోటా సాస్తో తింటే చాలా సూపర్గా ఉంటాయి. నేను పచ్చిమిర్చితోనే సరిపోతుంది కారము. ఒకవేళ మీకు సరిపోకపోతే మన ఎండుమిర్చి పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారము మనం వేరే చట్నీ కూడా అవసరం లేదు, ఇలానే తినేయచ్చు. ఇంకా స్పైసీ కావాలనుకునే వాళ్ళు మన పల్లీ చట్నీ ఉంటుంది కదా పల్లీ చట్నీతో తినచ్చు. పల్లీ చట్నీ ఇంకా చాలా వీడియోస్లో చూపించాను పల్లీలతో. పల్లీలు కొబ్బరి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీకి వేసి తాలింపు వేసుకొని పల్లీ చట్నీ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి.